ఇంట్లో ఎవరూ లేనిది చూసి దొంగలు ఒకే భవనంలోని రెండు ఇండ్లలో దొంగతనాలు చేసి నగదుతో పాటు బంగారం వెండి ఎత్తుకెళ్లిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ పట్టణంలో పాతగంజ్లోని మల్లికార్జున ఇంట్లో 20 తులాల వెండి 30,000 నగదులు ఎత్తుకెళ్లిన దుండగుడు అదే ఇంట్లో మరో రూంలో ఉండే పుష్పలత ఇంట్లో బంగారం ఎత్తుకెళ్లినట్లు తెలుపుతున్నారు. ప్రస్తుతం వారు ఇంట్లో లేకపోవడంతో ఇంకా ఏమి పోయాయో తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బట్ ఇది మళ్ళీ దేవుని గుడి కానీ వాడు వేరేం చదవలేడు. క్యాష్ ఉంది ఒక 30,000 వరకు, అది వెండి సామాన్ ఉంది. ఏడుకోయారు మీరు? నేను ఊరుకోయినా. మేడం ఎన్ని రోజులు? 3 రోజులు అయిపోయి. 3 రోజులు అయినా? ఏమి ఎన్ని గంటలకు అయిందంట? మధ్యాహ్నం ఇప్పుడే సార్, నైట్ ఎప్పుడే తెలియదు మాకు. మేము మాకు పొద్దున మార్నింగ్ ఫోన్ చేస్తే తెలిసింది. ఏం పేరు? నా పేరు మల్లికార్జున్. ఇంత బంగారం ఎంత అయింది? బంగారం ఏం పోలే కానీ ఓన్లీ వెండి. వెండి వెండి ఎంత? ఒక 20 తులాలు అనుకుంటారు. అమౌంట్? పైసలు? ఓ 30,000. వాళ్ళు ఏమి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త చచ్చిపోయింది రాలన్నారు. వాళ్ళు ఒక 50 ఒక ఇది కమ్మలు లాంగ్ చైన్ పోయిందని అంటారు సార్. వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ? వాళ్ళ ప్రాపర్ వాళ్ళ వాళ్ళ ప్రాపర్ ఇక్కడ కొడంగల్. కొడంగల్ ఇక్కడ కొడంగల్ దగ్గర కొడంగల్. ఆమె గవర్నమెంట్ లెక్చరర్. పేరు? ఆమె పేరు? వాళ్ళ పేరు పుష్పలత.